అశోక్ కుమార్ గారు, ఆయన నటులు నిర్మాత కూడా అశోక్ కుమార్ గారు, అలా వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి అభిమానులకి, జయంత్ గారికి, ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకే తెలియదు 20 సంవత్సరాలు గడిచిపోయినాయా అని, అంత కాలం అంత స్పీడ్గా వెళ్తుంది. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చాలామంది నన్ను అంటూ ఉంటారు, మీరు ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేశారని. నాకు అవకాశం ఇచ్చింది నాకు, లేకపోతే యాక్చువల్గా గోపీకృష్ణ మూవీస్లోనే చేయాలి, ఆయన చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మేము పోయి అడగటం వలన ఆయన పెద్ద మనసుతో ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చేసింది కాదు, అది వాళ్ళ యొక్క పెద్ద మంచి మనస్తత్వంతో వాళ్ళ బ్యానర్లో. ఎందుకంటే గోపీకృష్ణ మూవీస్ అనేది చాలా పెద్ద సంస్థ, ఎంతో మంచి ఉన్నతమైన చిత్రాలు తీశారు. వాళ్ళు ఈజీగా చేయొచ్చు, కానీ మనం అడగంతుంటేనే ఆయన వాళ్ళ ఫస్ట్ చేద్దాం అనుకున్నది కూడా కాదనుకొని మాకు ఇవ్వటం అని మా అదృష్టంగా భావిస్తూ, ఆ రూపంలో ఇవాళ రిలీజ్ చేసిన హీరో ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఫస్ట్, అండ్ హై రేట్స్ లెవెల్స్కి వెళ్ళిన స్టారు. డెఫినెట్గా ఆయన వారసుడిగా, నట వారసుడిగా కృష్ణరాజు గారి వాళ్ళ వంశాన్ని ముందు తీసుకెళ్లే నెక్స్ట్ వాళ్ళ వంశం, రే ప్రభాస్ వాళ్ళ వంశం, వాళ్ళందరూ వచ్చేటట్లు ఇది తోడ్పడింది. అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే ఆ టైంలో దీనికి ముహూర్తం పెట్టి మా గురువుగారు పరమపదులు, ఆయన పూజనీయులు శివానందమూర్తి గారు, ఆయన రెయిన్ టైము ఇదంతా అవుతుంది ఎలా ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు, నీకు అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి ఆయన ఇచ్చేశారు. అదంతా కనపడ్డది ఆ ఈశ్వర్ కృప. ఆ డేట్ కూడా ఈశ్వర్ సినిమా పెట్టేటప్పుడు, ఎందుకంటే నేను ఈశ్వర్ భక్తుని, కృష్ణరాజు గారు కూడా ఈశ్వర్ వాళ్ళ కులదైవం, అటువంటి దీంట్లో ఆ పేరు పెడతాం. అది కూడా ఆ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది నన్ను, నువ్వేంటి సోమవారం రిలీజ్ చేస్తున్నావు, జనరల్గా సినిమాలు అనేది గురు శుక్ర శనివారాల్లో చేస్తారు జనరల్గా, అలాంటి సోమవారం చేయటువంటి ఆ హాలిడేస్ పోగొడుతున్నావు అని చెప్పినా కూడా ఆ దేవుణ్ణి నమ్మి వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే అన్నీ జరిగినాయో, సో దాని ప్రకారం మనం చేయటం అది మంచి అఖండమైన విజయం సాధించటం. రెండోది తన కెరియర్కి మంచి అడుగుగా పడి ఇవాళ ముందుకి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ని, అలానే తెలుగు ఇండస్ట్రీ కాదు ఇవాళ నేషనల్ లెవెల్లో స్టార్ని ఇవ్వటం అనేది కూడా అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క 20 సంవత్సరాలు ఏంటనేటప్పటికీ అంత టైం ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అనుకుంటూ నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న కృష్ణరాజు గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఇలా ఇలా అనుకుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవటం అనేది చాలా తక్కువ, అటువంటిది ఆయన ఫోన్ చేసి మనం చేస్తున్నాం రండి ఇంటికి అనేది కూడా వాళ్ళ పెద్ద మనసుకి, వాళ్ళ ఆతిథ్యానికి, వాళ్ళ ఆత్మీయతకి డెఫినెట్గా నేను మనస్సు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద మనసు, ఇవాళ చాలామంది వచ్చారు ఆయన ఫ్యాన్స్, నాకు శాస్త్రి గారు కూడా తెలుసు, దాదాపు 46 సంవత్సరాలుగా నిరంతరం ఇవాళ సినిమాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే మన వయసు ఇదైనా కూడా కుర్రాళ్ళలాగా ఇంకా స్టిల్ ఫ్యాన్గా రావటం వల్ల, అలానే ఖాన్ గారు, రామకృష్ణ గారు, మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఉండటం ఆయనకి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ జన్మలో అది కాదు, జన్మల బంధం ఉంది, అందుకనే వాళ్ళు ఇలా కంటిన్యూ అవుతున్నారు. ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నంతకాలం చాలా ఆనందంగా సంతోషంగా ఆనందంగా గడపాలని ఆ భగవంతుడి ఈశ్వరుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలుసు తెలుసు, 100 డేస్ గుంటూరులో ఫంక్షన్ జరిగింది, దానికి కృష్ణరాజు గారు వచ్చారు. కృష్ణరాజు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం, అక్కడ ఫోన్ చేశారు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అంటే ఆయన మంత్రిగా అన్ని పదవులు చేస్తూ కూడా ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి ఎలా చేస్తున్నాడు అని మాట్లాడటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన కన్సర్న్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ బిజీలో ఏదో చేస్తున్నారులే అని అనుకోవచ్చు, అలా కాకుండా ప్రతి 2 రోజులకోసారి ఫోన్ చేయటం, మాట్లాడటం, ఇవన్నీ చేశారు. అది ఎంత అంటే పైకి ఆయన సినిమా ఇదే రాజకీయ నేతగా ఉన్నా కూడా లోపల ఉండే నటన, వారసుడు ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఆతృత అనేది ఆయన మనసులో ఉండి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఇచ్చేయటం అనేది కూడా నాకు చాలా అంటే ఆయన కన్సర్న్ చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వంశ వారసు, అందులో వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ గారు, ఆయన ఒక మాట అన్నారు, నేను ఆయన ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కృష్ణరాజు గారి ఇంటి దగ్గర, నేను జన్మనిచ్చాను నా కొడుకే, కానీ నువ్వు సినిమా జన్మనిచ్చావు, నీ కొడుకులాగా భావించు అన్నాడు. ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, జనరల్గానే రాజుల్లో అంటే జన ఆప్యాయతకి ప్రేమకి చాలా ఎక్కువ పెద్దపేట ఉంటుంది, అది ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తున్నాం. డెఫినెట్గా చాలామంది కూడా నన్ను, రాజులు చాలామంది నన్ను అడుగుతారు మా ప్రభాస్ అని, అంటే అలా అనుకున్నారు, అది వాళ్ళ ఓన్ చేసుకున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.